ఉత్తర దక్షిణ కొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య బెలూన్ వార్ నడుస్తోంది. ఇటీవల కిమ్కు వ్యతిరేకంగా రూపొందించిన కరపత్రాలు, పాశ్చాత్య సంగీతంతో కూడిన క్యాసెట్లు, డాలర్ నోట్లు తదితర వస్తువులను దక్షిణ కొరియా ఉద్యమకారులు బెలూన్లకు కట్టి ఉత్తర కొరియాలోకి వదిలారు. దీనికి కౌంటర్గా ఉత్తర కొరియా కూడా బెలూన్లను దక్షిణ కొరియాలోకి వదిలింది. అయితే ఈ బెలూన్లకు చెత్త మూటలు కట్టి పంపుతోంది. జంతువులు, మనుషుల విసర్జితాలు సహా ఇతరితర చెత్తను మూటలుగా కట్టి పంపుతోంది. ఈ బెలూన్ల కారణంగా దక్షిణ కొరియాలోని పలు విమానాశ్రయాలు తరచూ మూతపడుతున్నాయి. రన్వేలపై బెలూన్లు పడుతుండటంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే ఎయిర్పోర్ట్లలో ఇచియాన్ విమానాశ్రయం కూడా ఒకటి. అలాంటి ఎయిర్పోర్ట్ ను ఉత్తర కొరియా బెలూన్ల కారణంగా జూన్ 1 నుంచి ఇప్పటి వరకు దాదాపు 6 గంటలకు పైగా మూసేయాల్సి వచ్చిందని దక్షిణ కొరియా డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు ఎంగ్ బో నామ్ పేర్కొన్నారు. తాజాగా సోమవారం కూడా ఈ ఎయిర్పోర్ట్ ను దాదాపు 1.5 గంటల పాటు అధికారులు మూసివేశారని వివరించారు. ఉత్తర కొరియా చెత్త బెలూన్ల కారణంగా ల్యాండింగ్ ఆలస్యం, మార్గం మళ్లింపు భయాలతో విమానాలు అత్యధిక ఇంధనాన్ని తీసుకోవాల్సి వస్తోందన్నారు. మే నెల చివరి వారం నుంచి ఇప్పటి వరకు ఉత్తర కొరియా దాదాపు 5,500 చెత్త బెలూన్లను తమ దేశంలోకి పంపిందని చెప్పారు. ఒక బెలూన్ ఏకంగా తమ ప్రెసిడెంట్ నివాస ప్రాంగణంలో పడిందని, మరొకటి ఎయిర్పోర్ట్ రన్వేపై పడిందని తెలిపారు.